ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు గానీ ముసలోడు నోరు తెరిస్తే ఇంటి పరువు పోతుంది, ఆ కేదార్ గాడికి ఆస్తి పోతుంది, అదే నేను నేరం ఒప్పుకుంటే శిక్ష పడుతుంది. నిజం చెప్పించడానికి ఏమైనా చేస్తారు. ఆస్తిలో వాటా వారసత్వం పోగొట్టుకోవడం కంటే జైల్లో ఉండడమే బెటర్. అక్క ఏదో ఒకటి చేసి నన్ను బయటికి తీసుకొస్తుంది. నువ్వు మాట్లాడేలా లేవు, నేనే మాట్లాడతాను. వద్దు వద్దు. సూర్య మీద నేను చేసిన హత్యా ప్రయత్నం నిజమే. కన్ఫెషన్ ఇస్తున్నట్టే కదా యువరాజ్. కిరణ్, స్టేట్మెంట్ తీసుకో. చెప్పు యువరాజ్. నాకు సూరికి కొన్ని వ్యక్తిగత గొడవల కారణంగా మాటామాటా పెరిగి ఆ గొడవల్లోనే ఆవేశంతో సూరిని పొడిచేశాడు. నేను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను. స్టేట్మెంట్ మీద సైన్ చెయ్యి యువరాజ్. కిరణ్, యువరాజ్ని లోపలికి తీసుకెళ్ళు. ఓకే సార్. రా. యువరాజ్, ఇక నువ్వు తప్పించుకోలేవు. జేడీతో తలపడి గెలవడం కష్టం. నీకు ఎదురుగా నిలబడింది వజ్రపాటి కౌశికి. జేడీ ఓడిపోయినట్టు గాని, టేకప్ చేసిన కేసు వదిలేసినట్టు గాని రికార్డ్స్ లో లేవు, రికార్డ్స్ లో లేవు. నేను సూరి గారితో కాసేపు పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడడానికి ఏం లేదు కౌశికి గారు. యువరాజ్ హత్య ప్రయత్నం చేసినట్టు కన్ఫెషన్ ఇచ్చేశాడు. లేదు, మీరే ఏదో మాయ చేసి నా తమ్ముడిని ఒప్పించినట్టున్నారు. మేము మాటలతో మాయ చేస్తే ఒప్పుకునేంత చిన్న పిల్లాడు కాదు కౌశిక్ గారు. మీ తమ్ముడు కరుడు కట్టిన రాక్షసుడు, మనిషి ప్రాణాలు తీసే కసాయివాడు. జేడీ మీకంటే గట్టిగా బలంగా అరవగలను కౌశిక్ గారు, కానీ నా బలం మాటల్లో అరుపులో కాదు, చేతల్లో చూపిస్తాను. మీ తమ్ముడి అసలు మొహం మీకు చూపిస్తాను అని ఛాలెంజ్ చేశాను కదా, దానికి మొదట అడుగు పడింది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.